हाई फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालू। फ्रेंड्स, इवाल नीन मंच रेसीपी तो मे मुझे वच्चा। इवाल्टी रेसीपी वे ब्रेकफास्ट रेसीपी। ब्रेकफास्ट मनम बिह्य पिंड तो रेडी चुस्कटा। चाला टेस्टी चाल रुचिकर उ वीटी गोली इडली अने अटार चाल चाल बहुत। बिह्य पिं प्रती इंटीबी चाल सिंपल टेस्ट ब्रेकफास्ट इला रेडी चुस्क चाल फास्ट अड़ा। ఇందులోకి టేస్టీ చట్నీని కూడా ఎలా రెడీ చేసుకోవాలో చూపించానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఎంతో రుచికరమైన గోలీ ఇడ్లీ అలాగే ఇందులోకి టేస్టీ చట్నీని కూడా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని అందులో 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి వాటర్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ వాటర్లో నెయ్యి మొత్తం కరిగిపోయింది కదా. ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగేటప్పుడు అందులో 1 కప్పు బియ్యం పిండి వేసుకున్నాను. తర్వాత ఇంకొక 1/4 కప్పు బియ్యం పిండి వేసుకున్నాను. మొత్తం 1/4 కప్పు పిండిని యాడ్ చేశానండి. ఈ బియ్యం పిండి బయట మార్కెట్లో రెడీమేడ్గానే దొరుకుతుంది. 1/4 కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది వాటర్లో వేసిన తర్వాత చూడండి, వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంది. ఇంకొంచెం పిండి పిండి లాగే ఉంది కాబట్టి 2 చుక్కల వాటర్ని పైన చల్లుకొని దానిపై మూత పెట్టుకొని 5 నిమిషాలు స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత గరిటెతో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని వెంటనే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వకూడదండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. చల్లారిపోతే మన పిండి అనేది బాల్స్ రెడీ చేసుకునేటప్పుడు కరెక్ట్గా రాదు, విరిగిపోతాయి. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఒకసారి పిండిని మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే బాల్స్ అనేది క్రాక్స్ లేకుండా అంత బాగా వస్తాయి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా ఫ్రెండ్స్. బియ్యం పిండి అందరి ఇండ్లలో కామన్గా ఉంటుంది. ఇలా రెడీ చేసి పెట్టినట్లయితే మీ పిల్లలు కూడా చాలా హెల్తీగా టేస్టీగా తినగలుగుతారు. చూడండి, మనం ఆవిరి పైన కొద్దిసేపు ఉడికించుకున్నాం కాబట్టి పిండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో. ఇలా రెడీ చేసుకున్న తర్వాత 2 చేతులకు కూడా కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని చేతిలోకి తీసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. 2 చేతుల మధ్యలో పిండిని పెట్టేసి అదుముకుంటూ బాగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా రౌండ్గా బౌల్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారా, నేనైతే ఇంత సైజులో ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత ఒక చిల్లులు ఉన్న బుట్టను తీసుకొని దానికి కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నెయ్యిని అప్లై చేస్తున్నాను. ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న బౌల్స్ని దీనిలో పెట్టేయాలి. తర్వాత ఇంకొకటి చేసి చూపిస్తానండి. మనం ఫస్ట్ ఇది ఎంత సైజులో చేసుకున్నామో అంత సైజులో పిండిని చేతిలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. 2 చేతుల మధ్యలో పెట్టుకొని బాగా రఫ్ చేసుకుంటూ అదుముకుంటూ కలుపుకున్నట్లయితే బాల్స్ అనేది ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. చూసారా, బాల్ ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో, ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా. తర్వాత మిగతా పిండిని కూడా ఇంత సైజులో క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా రెడీ చేసుకోవాలి. మన చేతుల మధ్యలో పెట్టి ఎంత బాగా కలుపుకుంటూ బాల్స్ లాగా రెడీ చేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ ఆవిరి పైన ఉడికించుకుంటాం కాబట్టి క్రాక్స్ పడకుండా చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. పిండిని మొత్తం ఇదే విధంగా సేమ్ సైజులో బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. అన్నిటిని కూడా ఇలా బుట్టలు పెట్టేసుకొని
ఒక లోతున్న గిన్నెని స్టవ్ పై పెట్టుకుని అందులో అడుగు భాగం వరకు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ కాస్త రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈలోగా మనం టేస్టీ చట్నీని ఎలా రెడీ చేసుకుందామో చూసిద్దాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసుకోండి. చూడండి, వాటర్ మరుగుతున్నాయి. ఇలా మరిగేటప్పుడు మనం రెడీ చేసుకున్న బుట్టని దానిపై పెట్టుకొని దానిపై మూత పెట్టి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. బాల్స్ అనేది సాఫ్ట్గా రెడీ అయిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. పల్లీలని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత అందులో హాఫ్ కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. నేనైతే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఈ కొబ్బరి ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా చట్నీ టేస్టీగా ఉంటుంది. చూడండి, పల్లీలు కొబ్బరి చక్కగా ఫ్రై అయిపోయింది. వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్లో 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు, అలాగే 4-5 ఎండుమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అందులో 1 రేమ కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, అది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని అందులోనే 3-4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ లావు ఉప్పు వేసుకుంటున్నాను, మీరు సన్నుప్పు అయినా యూజ్ చేయొచ్చు. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనం బాల్స్ పెట్టి కూడా 10 నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం బాల్స్ పెట్టుకున్న పాత్రని తీసేయాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో, ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చట్నీ ఇందులోకి చాలా సూపర్గా ఉంటుందండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం ఈ చట్నీలోకి పోపు రెడీ చేసుకుంటున్నాము. ఆయిల్ వేడిన తర్వాత 1-2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1-2 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/4 టీ స్పూన్ ఇంగువ. ఇంగువ వేసుకుంటే చట్నీ టేస్టీగా ఉంటుంది. కొంచెం కరివేపాకు వేసుకోండి. మనకి ఇక్కడ టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పోపులు వేసుకోవాలి. మనం పోపుల చట్నీ వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చట్నీని మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ని వేసుకొని ఆ వాటర్ ఇందులో పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ పోసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ను ఒకసారి సరి చూసుకొని సరిపోకపోతే వేసుకోండి. సర్వ్ చేసుకుంటే టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ చట్నీ చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న చట్నీని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక లోతు ఉన్న ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1/4 టీ స్పూన్ పసుపు, 1 రెమ్మ కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇందులోనే పావు టీ స్పూన్ వరకు కారము అలాగే పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇవి మాడకుండా స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బాల్స్ని ఇందులో వేసుకోండి. ఇలాన్నిటిని పోపులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ప్యాన్ పట్టుకొని మనం టాస్ట్ చేస్తున్నట్లయితే పోపు అనేది బాల్స్తో చక్కగా కలిసిపోతుంది. ఒకసారి గంటతో బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసి పెట్టినట్లయితే మీ పిల్లలు కూడా బోర్ కొట్టేయకుండా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉందనేసి చాలా ఇష్టంతో తినేస్తారండి. ఇవి బియ్యం పిండితోటే చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇలా పోపులో కలిసిలాగా బాగా కలుపుకున్న తర్వాత వీటిని అన్నిటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం రెడీ చేసుకున్న పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుందండి, చాలా బాగుంది. చాలా తక్కువ ఆయిల్తోటి బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకున్నాము, చాలా బాగా వచ్చాయి కదా. ఇందులోకి ఈ చట్నీ చాలా సూపర్గా ఉంది. ఈ రెండింటి కాంబినేషన్ అద్దరిపోయిందండి, ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఎంత బాగా వచ్చాయో చూడండి. అంతే ఫ్రెండ్స్, నోరూరించే బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా. ఇవి ఉడికాయలేదో చూద్దామండి. చూడండి లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి, చాలా అంటే చాలా రుచికరంగా ఉన్నాయండి. ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టినట్లయితే హెల్దీగా టేస్టీగా మీ పిల్లలు కూడా బోర్ కొట్టేయకుండా తినేస్తారు. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.